సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అప్పలాయ చెరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ గట్టు మల్లయ్య గారి ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. సాహసం చేయాలంటే ఎప్పుడు ఎప్పుడు ఇన్వైట్ చేస్తాం, మనం మన పని చేసినప్పుడు, మన పని చేసిన దానిలో మనకు విశ్వాసం ఉన్నప్పుడు చేయగలుగుతాం. మరి అది చేయాలంటే మీరు ఖచ్చితంగా చిన్న గ్రామం కాబట్టి స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరికీ స్పెషల్ ఆఫీసర్ అదే విధంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, మరి వీళ్ళందరూ కలిసి మరి డెఫినెట్గా ఒక 3 రోజుల్లో సీరియస్గా పనిచేసి ఈ గోడలు మొండి గోడలు కానీ మొండి ఇల్లు అంటే అటువంటి చిత్రావస్థలు ఉన్న ఇల్లు కానీ ఉన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా రిమాలు చేసేసి ఆ లేవలింగ్ చేస్తే లేవలింగ్ చేసి మాత్రం ఎవరైతే ఉపాధి చేపడుతున్నారో వాళ్ళతో అది లేవలింగ్ పని చేసి ఫేస్ స్లిప్స్ ఇచ్చేద్దాం. మరి వారంతా 10 రోజులకు 15 రోజులకు నేను గ్యారెంటీ ఇస్తాను, ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు ఏదో మార్గంలో చేద్దాం. దాని గురించి మీరు వారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 30 రోజుల ప్రణాళికలో భాగంగా డెఫినెట్గా 15 రోజులు 20 రోజులు అయిపోవాలి. మీరు ఇమ్మీడియట్గా ఒకటి చేసి మాది మంచి ఏఈ గారు ఇరిగేషన్ ఏఈ గారు ఉన్నారు, అంటే సార్ ఆల్రెడీ రిటైర్ అయినా కూడా మళ్ళీ తీసుకున్నారంటే మన కాన్షియస్లో తీసుకున్నారంటే ఏదో ప్రతిభ లేనిది మంచి నైపుణ్యం లేనిది ఎవరిని తీసుకోరు ఇక్కడ. ముఖ్యంగా మన మంత్రి గారు అయితే హరీశ్రావు గారు అయితే ఎవరిని రానియరు, దాన్ని పనిచేసేటోళ్ళు అయితేనే రమ్మంటారు, లేకపోతే పొమ్మంటారు, పని చేయకపోతే ఎలా అంత ఆ టైప్. సార్ కూడా 16 గంటలు పనిచేస్తాడు రోజుకు, అదంతా మనకు తెలిసిన విషయం. అటువంటి వాళ్ళనే జనరల్గా పనిచేసేటోళ్ళు పనిచేసేటోడనే మెచ్చుకుంటారు రాణిస్తారు కూడా, అది మన అందరికి తెలిసిన విషయం. మన దగ్గర కూడా వ్యవసాయాలు కూడా తెలుసుకో వెనుకట, ఇప్పుడంటే జీతగాండి ఎవరు లేరు కానీ వెనుకట మాత్రం ఎవరైనా జీతగాండి మంచి పని చేస్తేనే మనకి అది చేసేవాళ్ళు అవునా కదా. ఇప్పుడంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటానికి సరిపోతుంది కానీ 30 రోజుల జనరల్ సమావేశం జరుపుకుంటాం. సరే ఈ 30 డేస్ కార్యక్రమంలో మరి కార్యక్రమానికి ఇంటి నుంచి ఖచ్చితంగా 6 మొక్కలు పెద్ద జాగు ఉంది సార్, ఇంకా వేరే మొక్కలు కావాలంటే మీ ఇష్టమైన మొక్కల విషయంలో రాయించండి, అవి లిస్ట్ కూడా తయారు చేయండి. అవసరమైతే ఇప్పుడే ఉన్న కాడికి ఇప్పుడైతే తయారు చేయండి, మిగతాది రేపు చేసినా పర్లేదు, రేపటి వరకు మనకు లిస్ట్ తయారు కావాలి. నర్సరీ కూడా మనం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టుకోవాలి. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్టయితే నీటి వసతి ఉండదు. ఇంకోటి ట్రాక్టర్ కొనుక్కునేటువంటి వసతి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు, అది కూడా బహుశా మీ చిన్న గ్రామం కాబట్టి మినీ ట్రాక్టరు, దానికే మనం ట్యాంకర్ ఫిట్ చేసుకుంటాం, దానికే మనకు డోజర్ ఫిట్ చేసుకుంటాం, దానికే మనం ట్రాలీ ఫిట్ చేసుకుంటాం. ఏదైనా అదన్నీ కూడా గ్రామ పంచాయతీ 50% గ్రామ పంచాయతీ, తర్వాత లోన్ ఉంటుంది బ్యాంకుల ద్వారా నెలసరిగా కట్టాల్సి వస్తుంది. సరే మనకు సఫాయి గ్రామ పంచాయతీ 500 పాపులేషన్ దాటి గ్రామ పంచాయతీ కానీ దానికంటే ముందుగానే అప్లై చేయడం ఒకటి జేపీ తండ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో చాలా కష్టాలు మన యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎంఆర్ఓ దగ్గరికి అయిపోయింది, అదేవిధంగా సర్వేయర్ దగ్గరికి అయిపోయింది, చాలా చోట్లకి మన కమిటీ మెంబర్స్ అందరూ తిరగడం జరిగింది. మామూలుగా ఏం కాలేదు, అంత ఈజీగా అయిందని అనుకోవచ్చు చాలా సందర్భాలు, ఎందుకంటే ఇది పలమాకులకు ఇటు వెంకటాపూర్కు అటు నర్మేటకు ఆడ డివిజన్ చేయాలి, మొద్దుపూర్ అంటే ఈ విధంగా అన్ని డిబేట్ చేసి ఎక్కడికక్కడ అది చేసుకొని సర్వే చేసుకొని ఒక గ్రామ పంచాయతీకి మనకు కావాల్సినటువంటి రిపోర్ట్స్, అది క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, ముఖ్యంగా గ్రామీక సంఘం సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ఇతర డాక్టర్ సభ్యులందరూ కూడా మండల పరిషత్ తరఫున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు కావడంలో మీరు కూడా ఒక పాత్ర వహించారు, అయితే మీరు గౌరవ మంత్రి గారి యొక్క సూచనల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడనే పలు సందర్భాల్లో ఈ యొక్క అప్లై చెరువులో మనము పలు సందర్భాలుగా గ్రామ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, లేదా కావాల్సినటువంటి కాగితాలకు రిపోర్ట్ సంబంధించి కాగితాలకు సంబంధించి కూడా అవసరమైన అప్పుడు కూడా మనము సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ ఏర్పాటు విషయంలో మనము చాలా కష్టపడ్డాము. అందులో నేను నాది ఒక పాత్ర అంతే కానీ సర్పంచ్ నేనేదో అర్థం చేసుకుంటాను. రెండోది ఏంటంటే జనరల్గా గ్రామ పంచాయతీ
పంచాయతీలు అనేవి ఏర్పాటు ఒక ప్రత్యేక కార్యాచరణ చేసుకొని చేసుకున్నాము. దాంట్లో భాగంగా కాకుండా మనము పారిశుద్ధ్య కార్యక్రమంలో అయితేనేది ఇతర కార్యక్రమాలు అయితే హక్తారు అన్ని విషయాల్లో కూడా సార్ ఒక మన మీద దృష్టి పెట్టి మన కంపిలేసి ఒక నాంది పలికింది కాబట్టి ఇలా మన గ్రామ పంచాయతీ కావడం జరిగింది. అందులో ఒక సార్ ముఖ్య పాత్ర వహించింది కాబట్టి దానికి ప్రత్యేకంగా సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ అయిపోయిన తర్వాత చిన్న సాలోచన మేము సన్మానం చేసుకుంటాం. స్పెషల్గా ఒక దాని మీద ఒక రోజు పెట్టుకుంటాం సార్ ఎందుకంటే ఇక మాకు అనుకోని టైంలో వచ్చిన కాబట్టి కొద్దిగా స్పెషల్గా చేసుకోలేకపోయినా మీరు కొద్దిగా ఉపన్యాసం మీరు ఇంకా ఎంతకుండా ముందరకుంటే ఆరో బాగా